భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో డాక్టర్ అంబేద్కర్ పారామెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునేటప్పుడే తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ మార్గం పయనించాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదవాలని అన్నారు. తాను కూడా నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి నేడు డిఎస్పీ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న కష్టాలను అవమానాలను వివరించారు. ఎస్ఐ పోస్టు సాధించడానికి 6 సంవత్సరాల సమయం పట్టిందని అయినా కానీ పట్టువదలకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండేవారినని తెలిపారు. ఏదైతే నవంబర్ 11వ తేదీ తన జీవితంలో ఎంతో మధురమైందని ఆ రోజే ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినట్లుగా పేర్కొన్నారు. అందుకే విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను ఎదగాలని పేర్కొన్నారు. అలాగే కళాశాల కరస్పాండెంట్ శివానంద్ సింగ్ ట్యాగూర్ దాదాపు 15 సంవత్సరాలుగా 2500 నుండి 3000 వరకు విద్యార్థులకు అత్యున్నత శిఖరాలకు పంపించడం అభినందనీయమని అన్నారు. 30 నుండి 35 మంది తల్లిదండ్రులు లేని గ్రామీణ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న శివానంద్ త్యాగును ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జాన్సీ, అధ్యాపకులు మొగులయ్య, వెంకటేశం, ప్రకాష్, గోవింద్, భాగ్యశ్రీ, అనురాధ, ప్రసన్న, హరికృష్ణ, రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Sai.
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.